చైనా ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మొన్నటిదాకా ఉన్నటువంటి విదేశాంగ మంత్రి వాంగీని తీసేసి అకస్మాత్తుగా క్విన్గ్యాంగ్ని చేర్చుకొచ్చారు. చైనా చరిత్రలో 54 ఏళ్ళు అంటే పిన్న వయసు అట, 54 ఏళ్ల పిన్న వయసులో విదేశాంగ మంత్రి అయినటువంటి మొట్టమొదటి. ఏంటి, వాంగీ గట్టిగా చేయలేకపోతున్నాడట. ఎక్కడ ఇప్పుడు తాజాగా విదేశాంగ విధానంలో అత్యంత ముఖ్యమైనటువంటిది నేపాల్, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, ఏవైతే భారత్ చుట్టుపక్కల ఉన్నాయో ఆ దేశాలలో చైనా చెప్పు చేతల్లో నడిచేలా చేసుకొచ్చారు అంతకుముందు. వాస్తవంగా విదేశాంగ వ్యవస్థ, అక్కడ రక్షణ వ్యవస్థ కలిసి. కానీ భారత్ ఎప్పుడైతే రివర్స్ గేమ్ ప్లే చేయడం బిగిన్ చేసిందో ఎవరికి వాళ్ళు తటస్థమైపోయారు. ఇప్పుడు వాళ్లలో అవసరమైతే ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఒకరికొకరికి మధ్యన గొడవలు పెట్టాలి. ఇదివరకు నేపాల్లో పెట్టినట్టుగా, శ్రీలంకలో పెట్టినట్టుగా అలాగే పెట్టుకురావాలి. అట్లాంటిది వాంగీ వల్ల కావట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈయన పట్టుకొచ్చింది. ఇతను జిన్పింగ్కి అత్యంత సన్నిహితుడు. ఇట్లాంటి వూల్ఫ్ వారియర్ అని ఇతనికి పేరు అనమాట. తోడేల్లాగా కాపు కాసి మరి వేషాలు వేసేటువంటి వ్యవహారం అనమాట. ఎదుటి వాళ్లలో అన్రెస్ట్ క్రియేట్ చేసి అందుకని ఇతను పెట్టుకొచ్చాడు జిన్పింగ్.